నా పేరు సుబ్రహ్మణ్యం ప్రసాద్, సేవాదల్ తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఈరోజు జరుగుతున్న దేశ పరిణామాలు చూస్తుంటే దేశం ఎటుపోతుందో కూడా అర్థం కాని పొజిషన్లోకి తీసుకెళ్తున్నారు ఈ మోడీ అమిత్ షా వాళ్ళు. ముఖ్యంగా ఇవాళ ఈ ఈడీ కేసులు ఏవైతే వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసి మళ్ళా వీళ్ళు గురించి మాట్లాడుతున్నారో, ఎప్పుడో క్లోజ్ అయిన వాటన్నింటినీ కూడా ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఏంటనేది ఇవాళ ప్రజల్లో ఉన్న ఒక క్వశ్చన్ మార్క్. కానీ అసలు ఉన్న దేశ పరిస్థితిని వదిలేసేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేయించాల్సిన పొజిషన్ తీసుకొచ్చారంటే ఇవాళ రోడ్డు మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి ఏంటనేది ప్రజలు గమనించాలి. ఇవాళ ఒక రకంగా చూసుకుంటే నైతికంగా దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఫైనాన్షియల్గా తీసుకోండి, ఎకనామికల్గా తీసుకోండి, ఇవాళ తీసుకోండి, ఇవాళ రూపాయి వాల్యూ ఎంత ఏ పొజిషన్లో ఉంది, ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ పొజిషన్లో ఉంది, ఆర్థికంగా మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఇవన్నీ వదిలేసేసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసు, లేకపోతే సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు, వాళ్ళ మీద వీడి మీద పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసం అనేది ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం. అట్లాగే ఈ ప్రజాస్వామ్యంలో ఏవైతే కొన్ని మన వ్యవస్థకి నాలుగు పిల్లర్స్ ఉన్నాయి, ఆ నాలుగు పిల్లర్స్ని జ్యుడిషియరీ అనండి, లెజిస్లేషన్ అనండి, మిగతా వే ప్రెస్ కానివ్వండి, మిగతా ఏమైనా కానీ ఇవాళ అవన్నింటినీ కూడా వీళ్ళు నిర్వీర్యం చేసేసి వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ గుర్తింపులో పెట్టుకొని ఇది ఒక నియంతృత్వ పరిపాలనలాగా తయారు చేద్దామనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇవాళ మనం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక బ్యూరోక్రసీలో ఉన్నామా అనేది అసలు అర్థం కాని పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ గమనించండి, కావాల్సింది దేశంలో దేశ ఆర్థిక పరిస్థితి, ప్రతి మనిషికి ఒక ఉద్యోగం. మీరు చెప్పిన ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీరు ఉద్యోగం ఇస్తామన్నా ఈ చివరికి ఏమైపోయిందంటే ప్రతి వాడు కూడా కాఫీ కొట్టు పెట్టుకునే పొజిషన్ తీసుకెళ్తున్నారు, కానీ ఎవరికి కూడా ఆర్థికంగా కానీ వెసులుబాటు పట్టుకు రాలేకపోయింది. అట్లాగే ఒక జీడిపి ఇవాళ ఒక ఇన్ఫ్లేషన్లో 1% కనుక పెరిగితే దాదాపు 1 కోటి మందికి ఇవాళ ఉద్యోగంలో కానివ్వండి, ఏ రకంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఆ రకంగా ఇవాళ జీడిపి అనేది కూడా ఎంత ఉందనేది కూడా మీరు ఇవాళ ప్రజలకి చెప్పలేని పొజిషన్లో ఉన్నారు, చెప్పట్లేదు కూడా. ఈ రకంగా కనుక ప్రభుత్వం పోతే ఏదో ఒక రోజున ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఆ తిరుగుబాటును తట్టుకోవడం అనేది మీకు చాలా కష్టం అవుతుంది. అది మీరు అర్థం చేసుకొని మీరు ముందుకెళ్లవలసిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.